బుల్టెన్లో మరో ప్రక్రియను చూస్తున్నాం. యమునా నదికి మరోసారి వరద పోటెత్తింది. 205.39 మీటర్లకు యమునా నది నీటిమట్టం చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటిమట్టం పెరిగింది. హత్నికుండా బ్యారేజ్ నుంచి 30,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో యమునా నది భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఢిల్లో బ్రేకింగ్ చూస్తున్నాం. యమునా నదికి మరోసారి వరద పోటెట్టింది. 205.39 మీటర్లకు యమునా నది నీటిమట్టం చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో నీటిమట్టం పెరిగింది. హత్నికుండా బ్యారేజ్ నుంచి 30,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో యమునా నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీనిపై మరింత సమాచారం ఆ ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి. మార్క్ ఏదైతుందో దాన్ని దాటింది. నిజానికి ఢిల్లీలో వర్షాలు లేనప్పటికీ కూడా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అక్కడ ఉన్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో అది దిగువ ప్రాంతాలకు వస్తుంది. అది ప్రమాదకర పరిస్థితిని దాటడంతో హత్తికుండి బ్యారేజీ మళ్ళీ గేట్లు ఎత్తాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఆ వరద నీరు అంతా ఢిల్లీకి చేరింది. ఇప్పటివరకు అంటే నెల కిందట గమనిస్తే గతంలో గత 45 ఏళ్లలో అత్యధిక మార్క్ ఏదైతే ఉందో డేంజర్ మార్క్ కంటే కూడా 3 మీటర్ల పైన అప్పుడు యమునా నది ప్రవహించింది. అప్పుడు ఢిల్లీ ప్రజలు అలాగే తీర ప్రాంతంలో ఉన్నటువంటి యూపీ బార్డర్ చెందినటువంటి ప్రజలు ఎవరైతే చిన్న కాలనీ లాగా వేసుకుని ఉంటున్నారో వాళ్ళంతా కూడా అక్కడ తరలించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మరోసారి అదే స్థాయిలో నీటిమట్టం పెరుగుతూ ఉండడంతో అధికారులు కూడా అసమర్థమయ్యారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుండి ఖాళీ చేయాలని వారు సూచిస్తున్నారు. ఇక మరోవైపు ఈ వరద నీరు ప్రస్తుతంకైతే డేంజర్ మార్క్ కన్నా కొంత ఎక్కువ స్థాయిలో ప్రవహిస్తోంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉండే పరిస్థితి ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో వరద నీరు ఇంకా ఎక్కువగా వచ్చినట్లయితే మరోసారి ఢిల్లీలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీంట్లో మరోసారి అధికారులు అప్రమత్తమై సంబంధించినటువంటి హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. ఏలాంటి పరిస్థితులు ఎదురైనా సరే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి పూర్తి స్థాయిలో సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.